నిత్యం తుపాకీ పట్టుకు తిరిగే ఉగ్రవాదులు, వ్యాపారం చేసుకునియరు, ఉద్యోగం చేసుకునియరు, స్కూళ్ళు నడవనివ్వరు, కాలేజీలు నడవనివ్వరు, అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉండటం బందికానానా? లేకపోతే చక్కగా ప్రశాంతంగా ఎవరి పనాళ్ళు చేసుకుంటూ చక్కగా ఉపాధి అవకాశాలు పెరిగి ఉద్యోగ అవకాశాలు పెరిగితే బందికానానా? నాకు అర్థం కాదు. ఎందుకు అంటే ఏదైతే మహబూబా ముఫ్తీ గతంలో కాశ్మీర్ ముఖ్యమంత్రిగా చేసింది, ఆవిడ గారికంట ఇప్పుడు కాశ్మీర్ జైల్లాగా కనిపిస్తుందంట. ఇది ఎక్కడ విచిత్రమో అర్థం కాదు. జమ్మూ కాశ్మీర్ జైలుగా మార్చేశారు, యువతను క్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఇది పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్షులు మహబూబా ముఫ్తీ తాజాగా చేసిన ఆరోపణ. జమ్మూ కాశ్మీర్లో నిర్బంధం అమలవుతోంది, ఎవరిని గొంతునెత్తనివ్వడం లేదు, లోక్సభ ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత పరిస్థితి మరింతగా దిగజారిపోయింది అని చెప్తున్నారు. ఎవరి గొంతునెత్తనివ్వట్ల? ఉగ్రవాదుల్ని, ఉగ్రవాదుల మద్దతుదారుల్ని. రావచ్చు ఇప్పుడు కూడా చక్కగా వచ్చి ఇతర దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి కూడా చెప్పచ్చు, తీసుకెళ్ళి బొక్కలో దోస్తారు. ఉగ్రవాదాన్ని సమర్థించే వాళ్ళని బయటికి రాని ఇట్లా ఉగ్రవాదంతో సంబంధం లేని ప్రతి పౌరుడు స్వేచ్ఛగా ఉన్నాడు. అదొక్కటి ఆమెకు తెలియాల్సిన అంశం.